నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో నగరవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. భారీగా హాజరైన విద్యార్థిని విద్యార్థులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా నగరవనంలో భూమి పూజ చేసి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మొక్కలు నాటారు. అనంతరం నగరవనం ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తిలకించారు. నగరవనమంతా కలియ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. నగరవనానికి విచ్చేసిన పిల్లలతో విద్యార్థులతో మంత్రి నారాయణ కాసేపు సరదాగా గడిపారు. మంత్రి నారాయణతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పిల్లలు పెద్దలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి వనం అవసరం ఎంత అవసరం ఉంది. దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు సహకరించినందుకు పొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా. ఇది ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు, ఒక సభ పెట్టుకోవచ్చు, ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని, పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నుంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటా. సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఈరోజు కళ్ళారా చూశా. అయితే దీంట్లో ఒక నగరవనాలు కాదు, నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఆయన ముద్ర వేసుకున్నారు. నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు. గతంలో పార్కులని మాయం చేశారు, ఈసారి పార్కులని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాం. తెలుగుదేశం పిల్లలందరూ వినాల, పిల్లలు అంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది. దేశాలు కొండ చర్యలతో ఒకటి విరిగిపడి కరువులు, కాటకాలు, తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం. ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం, వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవడం లేదు. అటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం, మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఎన్నో కన్ని చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం. ఇప్పుడు చూస్తున్నాం మనం, నేను నారాయణ గారికి కూడా చెప్పా, లేఅవుట్లు వస్తున్నాయి, 10% ఓపెన్ స్పేస్ దేనికి, ఒక పార్క్, ఒక గుడి, ఒక బడి చిన్న పిల్లకాయలు ఆడుకునేదానికోసం, అవి కూడా లేకుండా పోతుండే. మీరు సంపాదించుకోండి, లేఅవుట్లు వేసి సంపాదించుకోండి. ఇంకోటి ఏంటి, లేఅవుట్లు నెక్స్ట్ 100 ఇయర్స్, రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఆడ ఫిలప్ కావు, 50% కూడా ఫిలప్ కావు. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి మైపాడు రోడ్, ఇక్కడ నుంచి కోడూరు రోడ్, ఇక్కడ నుంచి బుచ్చిరిడిపాళెం నుంచి, ఇక్కడ నుంచి తడదాకా ఎప్పుడొస్తాయి? ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేసినారు చిన్న చెరుకు రోడ్లో, ఇప్పటికీ 25 ఇయర్స్ అయింది, ఒక్క ఇల్లు రాలే. ఏమైపోతుంది? ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఫాల్ అయిపోతుంది.
అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్, అసలు రాబోయే 10 సంవత్సరాలకి ఒకసారి సమీక్ష చేసుకొని దానికి సరిపోయే లేఅవుట్లకే అనుమతి ఇస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు, ఆ చెట్లున్న పొలాలు అన్నీ బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు. 2 ఓపెన్ స్పేసులు లేకుండా ఉండటం క్షమించరాని నేరం. ఈ 2 కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నాను, మంత్రి గారి దృష్టిలో 2. ఇక్కడ కాకటూరులో కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదు అంటే అక్కడ చెట్లు ఉండవు కాబట్టి. చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే, 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ని మనం రీచ్ అవుతాం. ఏం పిల్లలు నాటుతారా? 8 మొక్కలు 3 మొక్కలు ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగరవనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయటం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. 1 250 ఎకరాలు, 1 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను. దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాళ్ళకి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం. టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా పిలిపిస్తాను, పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమౌళి గారు చెప్పారు, వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం 1 పార్కైనా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో, నెల్లూరులో ఉండే పార్క్ నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ కలెక్టర్ చేయాలంట చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.